విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లిలో గల ఓల్డెస్ హోమ్ కి టీడీపీ బాసటగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ పెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నర్సీపట్నం విజయ యువసేన యువత ఆధ్వర్యంలో నిరాశ్రయ ఆశ్రమానికి 2 ఏసీలు, 1 ఫ్రిజ్, ఎలక్ట్రికల్ కుక్కర్ను అందించారు. ఇంకా మున్ముందు ఈ ఆశ్రమానికి కావాల్సిన వసతులు విజయ యువసేన చూసుకుంటుంది అని రాజేష్ అన్నారు. ముందుగా 40 వసంతాలు టీడీపీ పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ యువసేన తరపున ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందండి. ఈ సమ్మర్లోని ఎండాకాలంలోని చాలా వేడిగా ఉందంటే విజయ యువసేన తరపున యూత్ మొత్తం అందరూ కలిసి 2 ఏసీలు, 1 ఫ్రిడ్జ్ రేపు ఎల్లుండి వస్తుంది, ఫ్రిడ్జ్, కుక్, 1 ఎలక్ట్రికల్ కుక్కర్, మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్కి డోర్ మొన్న పోయిందండి, డోర్ కూడా వేయించారు. ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని కోరుకుంటూ ఈ 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవన్నీ చేసినందుకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలా ప్రతి ఇప్పుడు మోసపూర్వకంగానే అవుతుంది. ఏమంటున్నానంటే యువశక్తిని వచ్చేసి మనం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఏమైనా సాధించవచ్చు. మన వివేకానంద ఒక్క మాట అన్నాడు, యువశక్తిని గట్టిగా పట్టుకోవాలి, యువశక్తి కానీ గట్టిగా ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు అని చెప్పారు. అదే పాటలో మేము అదే మార్గాన్ని నడుస్తాం. నిన్న కాక మొన్న